అమరావతిలో మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గారి గురించి నెల్లూరు మాజీ శాసనసభ్యులు ఆనం వివేకానంద రెడ్డి గారు వాడు వీడు అని మాట్లాడుతూ ఒంగోలు గిత్త సినిమాని కూడా కొటేషన్ చేస్తూ మాట్లాడడం జరిగింది దానికి ప్రతిస్పందనగా నెల్లూరు నగర శాసనసభ్యుడు మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అయ్యా మీ పదవుల కోసం ఏమన్నా చేసుకోండి గానీ మా నాయకుని ఒక మాట అంటే ఇంకొకసారి ఒప్పుకునే ప్రశ్నే లేదు ఖచ్చితంగా నిలదీస్తాం అని చెప్పి మాట్లాడిన సందర్భంలో నిన్నటి రోజున మూడు అడుగుల మయూర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు దాదాపు 2,50,000 మంది చేత ఓట్లు ఎంచుకొని గెలిచినటువంటి ఒక శాసనసభ్యుడిని ఒరే తరే అని మాట్లాడడం జరిగింది వాళ్ళ నాన్న ఏ విధంగా అయితే ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని వాడు వీడు అని మాట్లాడాడో మూడడుగుల మయూర్ కూడా అదే విధంగా ఒక శాసనసభ్యుడిని ఒరే తరే అని మాట్లాడడం జరిగింది పెద్దోళ్ళు సామెత చెప్పినట్టు ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుంది అని చెప్పి ఆ చందాన మూడడుగుల మయూర్ మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా అయ్యా మయూర్ నీకు తెలుసో లేదో నువ్వు ఉత్త ఒరే అనే మాట్లాడావు మేము మాట్లాడాలనుకుంటే నువ్వు బహుశా నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా నీ అబ్బ పుట్టినప్పటి నుంచి కూడా కనీసం మీ రెండు చెవులతో విని కూడా ఉండరు అటువంటి భాష అటువంటి పదజాలం మేము మాట్లాడగలం ఉపయోగించగలం కానీ సంస్కారం అడ్డొస్తుంది సభ్యత సంస్కారం గల నాయకుల్లాగా నెల్లూరు నగర శాసనసభ్యుడన్నా నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా మాకంటూ ఒక సభ్యత సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి మంచి పరిభాష మాట్లాడాల్సి వస్తుంది మూడడుగుల మయూర్ మాట్లాడుతూ నగర శాసనసభ్యుడి క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది మొట్టమొదటిగా అయ్యా మయూర్ మా శాసనసభ్యుడి క్యారెక్టర్ మాట్లాడే ముందు ఒక్కసారి నీ క్యారెక్టర్ గురించి ఒక్కసారి గుర్తు చేసుకో నాయన లీలామహల్ సినిమా హాల్లో మహిళలు చేయిపట్టుకుంటే చుట్టుపక్కన వచ్చిన వారి బంధువులు కావచ్చు వారి స్నేహితులు కావచ్చు కుక్కని కొట్టడి కొట్టే ఆ రోజు ఏమైందయ్యా నీ క్యారెక్టర్ అని చెప్పి అడుగుతా ఉన్నా ఆ రోజు ఏమైందయ్యా నీ క్యారెక్టరు ఎంతో పౌరుషంగా గుండెలు బాదుకొని చించుకొని అరుచుకుంటూ చెప్పావు నీకంటే ఎక్కువగా నీకంటే గట్టిగా నీకంటే ఇంకా మరీ గట్టిగా గుండెలు బాదుకోగలం నీకంటే పెద్దగా మాట్లాడగలం ఏమైందయ్యా నీ క్యారెక్టర్ ఆ రోజు మహిళలు చేపట్టుకొని లాగితే కుక్కని కొట్టాడు కొట్టారే ఏమైంది నీ క్యారెక్టర్ ఆ రోజు అని చెప్పి అడుగుతా ఉన్నా నువ్వా మా శాసనసభ్యుడి క్యారెక్టర్ గురించి మాట్లాడేది నెల్లూరు నగర శాసనసభ్యుడు అనిల్ ఒక బచ్చ మా శాసనసభ్యుడు బచ్చానో నీ అబ్బ లుచ్చానో 2014 ఎన్నికల్లో నెల్లూరు ప్రజలు నిర్ణయించారు నాయన మూడడుగుల మయూర్ తెలుసుకో మా నాయకుడు బచ్చానో నీ అబ్బ లుచ్చానో 2014 ఎన్నికల్లోనే నెల్లూరు నగర ప్రజలు నిర్ణయించారు నాయన తెలుసుకో నాయన మూడడుగుల మయూర్ అని చెప్పి చెప్తున్నా ఇకపోతే 2009 ఎన్నికల్లో మా నాన్న శంకర్ నాకే టికెట్ కోసం అని చెప్పి చెప్పడం జరిగింది పాపం నాయన మూడడుగుల మయూర్ 2009 శాసనసభ ఎన్నికలప్పుడు నువ్వు కనీసం ఏసీ సెంటర్లో కూడా లేవు పెళ్ళాంచాటి మొగుళ్లాగా అత్తగారింట్లో కాపురం చేసుకుంటున్నావు ఈరోజు కూడా నిన్ను కనీసం నీ ఇంట్లో కాపురం చేసే దిక్కులే నువ్వు 2009 ఎన్నికల్లో మేము నీ అబ్బ శంకర్ నాకేమో మీ అబ్బ ఇంకెవరిదైనా చేశాడు ఆ రోజున్నటువంటి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలిసినటువంటి నీ అబ్బ ఇష్టసగిన పోయాడు ఏమేం జరిగిందో చెప్తుంది 2009 ఎన్నికల్లో మేము ఎవరి శంకర్ నాకేమో ఇంకెవరైనా మమ్మల్ని బతిలాడారో ఆ రోజు కనీసం నువ్వు రాజకీయాల్లో లేవు
ఆ రోజునటువంటి నీ అబ్బ ఇష్ట సగినిపోయాడు నీ అబ్బ ఇష్ట సగినని చెప్తది ఏం జరిగింది 2009 ఎన్నికల అని చెప్పి చెప్తా ఉన్నా నేను సంక నాకేమా పదవుల కోసం గతంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో ఎవరెవరు సంక నీ అబ్బ నాకేడో ఎవడెవడు చెప్పులు మోసాడో నెల్లూరు జిల్లాకు పోతే ఎవడైనా సరే చెప్తాడు మున్సిపల్ చైర్మన్ టికెట్ కోసం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి సంక నాకేవు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి చెప్పులు మోసాడు నీ అబ్బ తెలుసుకోకపోతే తెలియకపోతే తెలుసుకో మయర్ మూడు అడుగుల మయర్ గుర్తు తెచ్చుకో ఒక్కసారి 2009 కి ముందు 2004 కు ముందు 99 ఎన్నికల్లో కావచ్చు ఎమ్మెల్యే టికెట్ల కోసం అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక నాకేడు నీ అబ్బ తెలుసుకోపోయి ఒక్కసారి పోయి తెలుసుకో రాజకీయంగా భూస్థాయిత్వమే పరిస్థితుల్లో మీకు పునర్జన్మనిచ్చి నీ అబ్బకి మీకు పునర్జన్మనిచ్చి రాజకీయ పునర్జన్మనిచ్చినటువంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి అటువంటి రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని కూడా ఈ రోజు పదవుల కోసం నీచంగా మాట్లాడే దుస్సంస్కృతి దిగజారేవును ఇదే విధంగా పాపం మాటకు ముందు ఇప్పుడు మా మంత్రి నారాయణ మాటకు తర్వాత మా మంత్రి నారాయణ మూడు అడుగుల మయర్ ఎలక్షన్ల ముందు ఒక్కసారి జరిగిన సంఘటన తెలుసుకో తెలియకపోతే పత్రికలు తెరిచి చదువుకో ఒక్కసారి ఆ రోజు ఇదే నారాయణ గారికి సంబంధించిన నారాయణ మెడికల్ కళాశాలలో నీ అబ్బ ఇష్ట సఖి కూతురికి నీ అబ్బ ఇష్ట సఖి కూతురికి మెడికల్ సీట్ ఇవ్వలేదనే ఆ కళాశాల మీదకి మున్సిపల్ అధికారులు పంపించి ధ్వంసం చేయించబోతే ఇదే నారాయణ ఇదే మంత్రి నారాయణ బహుశా ఈరోజు మంత్రి నారాయణ గారు అది మర్చిపోయారో మాకైతే తెలియదు కానీ నీ అబ్బ కాడికి వస్తే నీ అబ్బ ఇంటికి వస్తే మూడు గంటల సేపు కూర్చోబెట్టి మూడు గంటల సేపు కూర్చోబెట్టి కనీసం వాచ్మెన్ కంటే హీనంగా చూసి పంపించిన ఈరోజు విఆర్ కళాశాల హైకోర్టు స్వాధీనం చేసుకోమంటే అదే మంత్రి నారాయణ కాళ్ళు పట్టుకున్న ఘనత నీ అబ్బది మయూర్ మూడడుగుల మయూర్ తెలుసుకో చరిత్ర తెలుసుకో చరిత్ర తెలుసుకొని మాట్లాడు అవసరం కోసం సమయం సందర్భం అనుసారం ఎవడి కాళ్ళైన పట్టుకునే వ్యక్తిత్వం ఉన్నది నీ అబ్బకి అని చెప్పి తెలుసుకో ఒక్కసారి తెలుసుకో అని చెప్పి మాట్లాడుతా ఉన్నా మా శాసనసభ్యుడి వ్యక్తిత్వం నీ అబ్బ వ్యక్తిత్వం కనీసం పోల్చేదానికి కూడా సరితోగదు నీ అబ్బ వ్యక్తిత్వం మొన్నే చెప్పాడు నీ అబ్బ సినిమాల గురించి ఒక్కసారి కంపారిజన్ చేస్తున్నా తెలుసుకో మయూర్ మూడడుగుల మయూర్ ఇటీవల వచ్చిన బాహుబలి సినిమాలో నీ అబ్బ బిజ్జల దేవుడైతే మా నాయకుడు బాహుబలి అని చెప్పి చెప్తూ ఉన్నా నీ అబ్బ బిజ్జల దేవుడు నీ అబ్బ బిజ్జల దేవుడు మా నాయకుడు బాహుబలి మా నాయకుడు బాహుబలి గుర్తుపెట్టుకో మా నాయకుడు క్యారెక్టర్కి నీ అబ్బ క్యారెక్టర్కి నీ క్యారెక్టర్కి పోలిక అంటున్నా కనీసం నీ వార్డులో కాపు వీధి వార్డులో డిపాజిట్ చేయలేని పరిస్థితుల్లో నీ కోసం చెమట వచ్చి ఆహర్నిశలు కష్టపడి నానా ఇబ్బందులు పడి ఆ రోజున్నటువంటి మీ చిన్నాన్న కష్టపడి గెలిపిస్తే మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ చిన్నాన్న స్వయంగా పోటీ చేస్తే స్వయంగా మీ చిన్నాన్న మీ అబ్బ సొంత తమ్ముడు పోటీ చేస్తే చూపించి ఓటేస్తావా నువ్వు చూపించి ఓటేస్తావా దాన్ని బట్టే తెలుస్తా ఉంది నీ క్యారెక్టర్ ఏందో నువ్వేందో నీ బతుకేందో నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది ఇకపోతే రెండో అంశం నగర శాసనసభ్యుడు అవినీతి పరుడు నువ్వు చెప్పేది కాదు నాయన ఒక్కసారి నెల్లూరు జిల్లా ప్రజానీకాన్ని అడుగు నువ్వు ఏదైతే కామెంట్ చేస్తున్నావో లక్ష్మీపురం సబ్జెక్టులో రెండు రోజుల ముందు హడావిడి చేశాడు దాని తర్వాత కౌన్సిల్లో ఏమీ మాట్లాడలేదు కళ్ళు మూసుకుపోయినాయా చట్టారం వచ్చిందా నీకేమన్నా కౌన్సిల్ మీటింగ్లో మేము మాట్లాడలేదా అయినా ఈరోజు చెప్తా ఉన్నా అధికార పార్టీలో ఉండవు నీ అబ్బ పెద్ద నాయకుడు అని చెప్పి చెప్పుకుంటుంటావు 80 ఏళ్ల చరిత్ర అని చెప్తావు ముఖ్యమంత్రి గారు నేరుగా మాట్లాడతారని చెప్తావు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ధైర్యం ఉంటే నీరు అధికారం మీ చేతిలో ఉంది కోటి రూపాయలు కాదు కదా లక్ష రూపాయలు మా శాసనసభ్యుడు కానీ మా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవడైనా కానీ 1 లక్ష రూపాయలు తీసుకోండి రుజువు చేపిస్తే రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతాం సిద్ధమా సిద్ధమా మయూర్
మూడడుగుల మయర్ సిద్ధమాలు రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతాం కోటి రూపాయలు కాదు నిజంగా నీకు చిత్త శుద్ధి ఉంటే నీకు ధైర్యం ఉంటే మాటకు ముందు మా ముఖ్యమంత్రి మా మేయరు మా మంత్రిని మాట్లాడతావే పోయి నీ మేయర్ నడుగు నీ అబ్బల పోయి నీ మంత్రి అడగమను దాని మీద నిజానిజాలు చేయమను ఎవడెవడికి ఏమేం ముట్టిందో ఎవడెవడికి ఎంత జరిగిందో ఒక్కసారి పోయి నీ అబ్బని అడగమని చెప్తాడు మయోర్